చేసుకుందాం, వాక్య భాగం ధ్యానం చేద్దాం. దానికి ముందర ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకి రండి అని చెప్పారట. ఎవరు చెప్పారండి మాట? దేవుడు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఒక మాట చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ప్రారంభించుదా. మహోన్నతుడా, మహాగణుడా, కృప కలిగిన దేవా, నీ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్కులను ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. నన్ను మరుగు చేసి ప్రభువా, నీ ఆత్మచేత మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నా. యేసువతి పరిశుద్ధ నామంలోని వాక్కులు ఎదురు చూస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని మనం ఏం కలుగును గాక. ఆమెన్. ఈరోజు మన సందర్భం ఏంటంటే, మనము దేవుణ్ణి మరుస్తున్నామా అనేది మన సందర్భం. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో మరుపు అనే మాట ఎక్కడ కూడా కనపడలేదు కదండి, అని కంగారు పడద్దు. సందర్భం ఏంటంటే, నోవాహు కొన్ని సందర్భాల్లో ప్రతి మానవుడు కూడా దేవుడు నన్ను మరిచాడేమో అని అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు అనుకుంటారండి అట్లాగో అంటే, ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిఫలం రానప్పుడు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ప్రతి మనిషి కూడా దేవుడు నా మాట వినట్లేదు, అంటే నా మొర ఆలకించట్లేదు, దేవుడు నన్ను మరిచాడంట, నాలో ఏదైనా లోపం ఉందంటారా అనే ఆలోచన ఖచ్చితంగా ప్రతి మానవుడు చేస్తారు. అయితే 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించబడిన మాటను చూస్తే దేవుడు ఏమంటారంటే, ఈ యుగమంతటిలో నీవే, ఈ తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతునిగా కనబడ్డావు, కాబట్టి నీవు నీ కుటుంబం అంతా వాళ్ళలోనికి ప్రవేశించండి అని దేవుడు చెప్పడం చూస్తాం. ఆ తర్వాత నోవాహుతో దేవుడు సంభాషించిన సందర్భాలు కనపడం. 8వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్న భాగం వరకు కూడా దేవుడు నోవాహుతో సంభాషించిన సందర్భాలు ఏమి కనపడం. ఇంకేముంటుందంటే, వర్షం పడతా ఉంటుంది, ఏ విధంగా పడింది, ఎన్నో రోజున ఓడ తేలింది, ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం మొదలుపెట్టింది, ప్రవాహం ఎంతగా వచ్చింది, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు వర్షం కురిసింది, ఆ తర్వాత నోవాహు ఏం చేశాడు కదా, కాకిని పంపిస్తాడు, అదేమి తిరిగేమి రాదు, తర్వాత మొత్తానికి పావురాన్ని పంపిస్తే ఒలివ తీసుకొని వస్తుంది, పావురం వచ్చిన తర్వాత ఓకే భూమి ఆరింది, అందుకే కాబట్టి ఈ చిగురు కనబడిందంటే ఖచ్చితంగా భూమి ఆరి ఫలభరితంగా ఉంది అని ఆలోచించాడు దేవుని మాట ప్రకారం. ఆ తెలిసినప్పటికీ కూడా నోవాహు ఏం చేస్తున్నాడండి, దేవుని మాట ప్రకారం వాళ్ళలోనే ఉన్నాడు. ఆయనకి తెలుసు చిగురు బయట వచ్చేసింది, నేలంతా ఆరిపోయిందన్న విషయం నోవాహుకి తెలియదని కాదు, నోవాహుకి తెలుసు, దానికి కావలసిన ప్రయోగం ఆల్రెడీ చేసేసాడు. కానీ దేనికోసం ఎదురు చూస్తా ఉన్నాడంటే, దేవుని మాట కొరకు. కానీ ఈరోజు నేటి జనాంగంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం దేవుని ఎదుట కనిపెడతా ఉంటాం, కానీ తొందరపాటుగా మనకు నచ్చింది ఏదో చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అలాంటి హృదయాలు మనలో నుండి తీసివేయను గాక. ఆమేన్ కదా. మనం ఎల్లప్పుడూ కూడా ఏ కార్యం తలపెట్టినప్పటికీ దేవుని ఎదుటి నుండి జవాబును కోరుకుంటూ ఉంటాం. కానీ ఏం చేస్తూ ఉంటామంటే, మన వంతు ప్రయత్నంగా మనం ఏదో ఒకటి చేస్తాం. దేవుడు ఏమంటాడంటే, అయితే పూర్తిగా నీ మీద ఆధారపడు, లేదా నా మీద ఆధారపడు, సగం సగం చేయొద్దు. హల్లెలూయా. సగం సగం చేస్తే ఎట్లా ఉంటుందంటే, దేవుని ఆలోచన నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అన్నాడు ఆయన కదా. మన ఆలోచన విధానం ఇలా జరిగితే బాగుండు అని మనకు అనిపిస్తుంది, కానీ ప్రభువు దీన్ని ఎట్లా ఎందుకు జరిపిస్తున్నారో ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. హల్లెలూయా. సో ఇక్కడ నోవాహు కూడా ఏమనుకుంటాడంటే, ఇన్ని రోజులు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనే భావన బహుశా నోవాహుకి వచ్చుండొచ్చు, ఖచ్చితంగా వస్తుంది, వచ్చే ఉంటుంది. 40 రాత్రులు 40 పగళ్ళు నోవాహు ఓడలోనే ఉండిపోయాడు. 40 రాత్రులు 40 పగళ్ళ తర్వాత బయటకు వచ్చాడంటే కాదు, రమారమి కొన్ని నెలల తరబడి దాంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే నేల ఆరాలి కదా.
ఆ జలములన్నీ కూడా ఆ పొంగిన జలములన్నీ కూడా సద్దుమణగాలి. సద్దుమణిగిన తర్వాత ఆరాలి. ఆరిన తర్వాత నేల గట్టిపడాలి. బాగా గట్టి అయిన తర్వాత అది ఫలభరితంగా మారాలి. అప్పుడు నోవాహు బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కదా పశువులకి మనుషులైన వీళ్ళకి ఆహారం దొరుకుతుంది. సో ఇంతకాలం ఓడలోనే వెయిట్ చేయాలి. కానీ అందరూ అనుకుంటున్నట్టు దేవుడు మర్చిపోయేవాడేమీ కాదు. 8వ అధ్యాయం 1వ వచనం ప్రారంభంలో ఏమంటాడో చూడండి ఒకసారి. దేవుడు నోవాహుకును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్టు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. హల్లెలూయా. చూసారా దేవుడు అట్ట ఎవరిని మర్చిపోలేదట? నోవాహుని ఒక్కనేనా? కాదు, నోవాహుని ఓడలో ఉన్న జంతువుల్ని పశువులు. చూడండి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఒక కార్యాన్ని తలపెడితే ఖచ్చితంగా మధ్యలో వదిలేసేవాడు కాదు. మనం అందరం అడుగుతూ ఉంటాం, నువ్వు ప్రభువా నీ ప్రేరణను బట్టే నేను ఇది ప్రారంభించాను, ఇది అయోమయ స్థితిలో ఉంది ఈరోజు, ఏం చేయమంటావు, ఎందుకు నేను ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అడిగే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈవెన్ సేవకుల్లో సహా కదా, దేవుణ్ణి పరిచయం చేసే వాళ్ళు కూడా అలాంటి వారు ఉన్నారంటే ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు, తీసుకొచ్చినవి శుభ్రంగా వచ్చాను కదా, నీ పరిచయం ఎక్కడా విస్తరింపబడట్లేదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని రావాలని అడిగే వాళ్ళు అనేకులు ఉంటారు. కానీ ప్రభు ఏమంటాడంటే నేను మర్చిపోయే దేవుణ్ణి కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. అవసరమైతే జనులు మరుస్తారు. అందుకనే ఇశ్రాయేలీయులకి పలుమార్లు హెచ్చరికలు చేశాడు దేవుడు. తెలుసా విషయం మీకు? ఒకసారి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. 32:18 నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. హల్లెలూయా. ఇది మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మోషే గారు ఇశ్రాయేలందరినీ పిలిపించి వాళ్ళందరితో వాళ్ళు చేసిన కార్యాలన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 31వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే అర్థమవుతాయి ఆ మాటలు మీకు. ఏమంటున్నారంటే ఆయన, ఇంతవరకు మీరు ఇలా చేశారు, ఈ విధంగా చేశారు, ఇది దేవునికి విరోధమైన కార్యం, ఇక మీద ఇలాగా చేయకండి చేయకండి అని చెప్పుకుంటూ వచ్చి 32వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటాడంటే ఆయన ఈ విధంగా పాడుతున్నాడట దేవుని ఎదుట, ఆ సమాజం ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట ఈ విధంగా దేవునికి కీర్తన పాడుతూ ఉన్నాడైనా. ఆ పాడుతూ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నువ్వు నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించావు అని చెప్తున్నాడు. ఏమంటున్నారండి మోషే గారు? నిన్ను పుట్టించిన నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు, నిన్ను పుట్టించిన నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. ఇంకేమంటున్నారు? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు అంటున్నాడు ఆయన. అంటే చూడండి, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయారు. ఓకే, దేవుణ్ణి మర్చిపోయారు, ఎక్కడికి వెళ్ళారు? దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అన్య దేవతల దగ్గరకు వెళ్ళారు. మాట్లాడని, ఏమాత్రం మాట్లాడని, ఏమాత్రం వినని, ఏమాత్రం స్పందించని ఒక బొమ్మను వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎవరండి? ఇశ్రాయేలీయులు ఒక బొమ్మను తయారు చేసుకొని దానికే బలులు అర్పిస్తూ ఉన్నారు, దానితోనే మాట్లాడుతూ ఉన్నారు, దానిని సేవిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలోనే ఈ మోషే గారు ఈ మాటను మాట్లాడుతున్నారు. ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకొని దేవుడు మోషే ద్వారా పలుమార్లు హెచ్చరించాడండి, పలుమార్లు హెచ్చరించాడు. అవి కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో నుండి 6వ అధ్యాయము 12వ వచనం తెరచి చూడండి. 6వ అధ్యాయము 12వ వచనం దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, రక్షణను అనుగ్రహించిన దేవుణ్ణి మరువకు జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభు నామానికి భయం కలుగునుగాక. ఈరోజు దేవుని రక్షణను ఉచితంగా అనుభవించిన అనేకులు దేవుణ్ణి మరచిపోతూ ఉన్నారు. ఎలాంటి వాటి వలన మరచిపోతారో కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. అవి కూడా ధ్యానం చేద్దాం.
ఇంకొకసారి ఇంకొక ఇంకొక దగ్గర కూడా చూద్దాం, ఒకసారి ఇంకొక దగ్గర కూడా చూద్దాం. 8వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. రెండోసారి కదా హెచ్చరించాడండి. ఎవరి ద్వారా హెచ్చరించాడు? మోషే ద్వారా. అయ్యా ఇశ్రాయేలీయులారా, దేవుడిని మీరు ఎక్కడైనా మరచిపోతారేమో జాగ్రత్త. ఐగుప్తులో నుండి విడిపించిన దేవుణ్ణి మరచిపోతారేమో జాగ్రత్త. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రైస్తవులారా, లోకంలో నుండి మిమ్మల్ని రక్షించిన దేవుణ్ణి మరచిపోతారేమో జాగ్రత్త. ఎందుకు మరచిపోతారండి? ఎలా మరచిపోతారు? అసలు దేవుణ్ణి మరచిపోవడానికి అవకాశం ఉందా అంటే ఉందండి, దేవుణ్ణి మరచిపోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మరచిపోడు. హల్లెలూయా. మీరు చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎలాంటి సందర్భాల్లో దేవుణ్ణి మరచిపోతారో కూడా మోషే ద్వారా రాయిస్తున్నారు. 8వ అధ్యాయంలో 2వ ఉపదేశ ఖండంలో, మీరు ఈ పనులు చేయండి, ఈ పనులు చేయకపోతే దేవుణ్ణి మరచిపోతారు అని అధ్యాయం ప్రారంభించబడుతుంది. ప్రారంభించబడి ఎలా ఉంటుందంటే, 12వ వచనం ఒకసారి చదవండి మీరు. మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చూడండి ఎంత చక్కగా చెప్పేశాడో దేవుడు మోషే ద్వారా. ఎలాంటి సమయంలో మరుస్తాడంట మానవుడు? బాగా వర్ధిల్లినప్పుడు. దేంట్లో? ఆత్మలో కాదు. ఆత్మలో వర్ధిల్లితే ఎప్పుడు దేవుణ్ణే జ్ఞాపకం చేసుకుంటాడు మానవుడు. కానీ దేంట్లో వర్ధిల్లినప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నాడట? ఆస్తిలో, ఐశ్వర్యంలో, సంపదలో వర్ధిల్లుతూ ఉన్న కొలది దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఎలా మర్చిపోతూ ఉన్నారంటే, బిజీ బిజీ బిజీ. ఈరోజు ఎవరికి ఫోన్ చేసినా, అయ్యా పలానా దగ్గర ప్రార్థన ఉంది వస్తారా అంటే, పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కొందరైతే, నడుస్తూ వచ్చేవాళ్ళు కొందరైతే, మేము రాలేమనేవాళ్ళు మరికొందరు. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు వచ్చాయంటే కారణం ఏంటండి? మనం ఏర్పాటు చేసుకున్న పనులే. అంత బిజీ పనుల వల్లనే మనము రాలే. అంత బిజీ పనులు ఎందుకు వచ్చాయంటే, అంత అత్యధికంగా మనము ఆశీర్వదించబడ్డాము. ఎవరి వలన అంటే, దేవుని వలనే. కానీ దేవునికి సమయాన్ని ఇవ్వడానికి మనకు కుదరట్లేదు, సమయం ఉండట్లేదు. చాలాసార్లు మనం విన్నాం కదా, 48 గంటలుంటే బాగుండు అనుకుంటారంట మానవులు. ఆ దేవుడేం తక్కువడేం కాదు, 24 గంటలకి గంటకు 60 నిమిషాలు పెడితే 48 గంటలకి గంటకు 30 నిమిషాలు పెడతాడు ఆయన. ఆయన తెలియగలడే. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సో దేవుణ్ణి మరిచే స్థితిలో ఈరోజు మానవులు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు అనే చెప్పాలి. అయితే ఇలా మరిచిన మానవుల పట్ల దేవుడు ఏ, ఇలా మరిచిన ఇశ్రాయేలును బట్టి దేవుడు ఏమంటున్నాడో చూడండి. 32వ అధ్యాయంలో ఆ తర్వాత వచనాలు చదవండి. యెహోవా దానిని చూచెను. మీరు మరిచిపోయారే, దేవుణ్ణి మీరు మరిచిపోయారు చూశారు. ఆ హృదయాన్ని దేవుడు చూచాడు. చూచి తన కుమారుల మీద, కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహించుకొనెను. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ ఇశ్రాయేలును బట్టి. ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడంటే, దాన్ని చూశాడట. దేవుణ్ణి మరిచిన హృదయాలను దేవుడు చూశాడు. అయ్యా మరవడం అంటే మందిరానికి రాకపోవడం మాత్రమే కాదు, మరవడం అంటే మందిరానికి రాకపోవడం మాత్రమే కాదు, ప్రార్థించకపోయినా దేవుణ్ణి మరిచినట్లే, వాక్యం చదవకపోయినా దేవుణ్ణి మరిచినట్లే, ప్రేమను చూపించలేకపోతే దేవుణ్ణి మరిచినట్లే, జాలి దయ ఇలాంటి గుణగణాలు, దేవునిలో ఉన్న అక్షయ అలంకారములన్నీ మనలో లేకపోతే మనం దేవుణ్ణి మరిచినట్లే. దేవుణ్ణి మరువకపోతే, మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు చెప్పిందే, స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ని ఖచ్చితంగా పిల్లలు అనుకరించేస్తారు. చేస్తారా లేదా? ఇంటికి వచ్చి ఏ మాస్టర్ ఏ విధంగా మాట్లాడతారో, 10th క్లాస్ పిల్లలు నేను ఏ డైలాగ్ చెప్తానో ఖచ్చితంగా యాజ్ యూజ్ చెప్పేస్తారు. ఇప్పుడు ఓకే అన్నాను అని ఎక్కువగా అంట, ఆ మాట వాళ్ళు చెప్పేస్తారు. నేను బోర్డు వైపు తిరిగి ఇట్లా రాసి వెనక్కి తిరిగి ఇట్లా నుంచోగానే అందరూ కలిసి ఒకసారే ఓకే అంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది నేను ఓకే అంటూ అనే పదం. ఖచ్చితంగా వాళ్ళు మాస్టర్ని
ఏది వదలరాలు, ఎలా నిలబడతారు, ఏం చేస్తారు, ఏం మాస్టర్ ఏంటి, ఖచ్చితంగా అక్కడ దాకా. ఎందుకండి, దైవ సేవకులు జాన్ వెస్లీ గారు తెలుసు కదా, హోసన్న జాన్ వెస్లీ గారు, ఆయన ఏ విధంగా పాడతాడో చిన్నపిల్లడు కూడా అదే విధంగా పాడాడు. ఆ చిన్నపిల్లడిని ఆయన సేవకులు, దైవ సేవకులు స్టేజ్ మీద తీసుకొచ్చి మరి ఒక మైక్ కూడా ఇచ్చి ప్రోత్సహించి పాడించారు. ఆ వీడియోస్ మీరు చూడగలరు యూట్యూబ్లో, చూడండి ఎంత చక్కగా అనుకరిస్తూ ఉన్నాడో. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఎక్కడ రాగం తీస్తాడో ఆ పిల్లోడు కూడా అక్కడే రాగం తీయడం, అలా అవన్నీ చూసి ఆ జాన్ వెస్లీ గారు ఎంతో మురిసిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆలోచించండి, లోకస్తులు మనుషులు మానవులు సామాన్యమైన ప్రజలమైన మనమే అంత మురిసిపోతూ ఉంటే, దేవుని అక్షయాలంకారాన్ని మరువక మనం ధరించుకుని ఎప్పటికప్పుడు దేవుని ఇదిగో ఇదిగో ఇది నీలో ఉంది, ఇది నీలో ఉంది, నేను మర్చిపోలే ప్రభువా, నేను మర్చిపోలేదు ప్రభువా అని చూపిస్తూ ఉంటే ఇంకా దేవుడు ఎంత మురిసిపోతాడండి. అప్పుడు దేవుడు క్రోధపడతాడు మన మీద, కోప్పడతాడా? పడడు. ఇశ్రాయేల్ చేసింది అదే. ఏం చేశారంటే దేవునికి విరోధంగా బ్రతికారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన చూడండి 20వ వచనాన్ని, ఆయన ఇట్లనుకొనెను, ఎలా అనుకున్నాడంటే, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూస్తాను, నేను వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోతా, చివరికి వాళ్ళు ఏమవుతారో నేను చూస్తాను, నాకు నా నేను వాళ్ళతో ఉండను, ఇంతకాలం నేను వాళ్ళతోనే, వాళ్ళు వేరొక విగ్రహాల దట్టు తిరిగినా వాళ్ళతోనే ఉన్నా, పాపం చేసినా వాళ్ళ దగ్గరగానే ఉన్నా, వస్తారు తిరిగి నా ఎద్దుకు వస్తారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటారని నేను ఎన్నోసార్లు అనుకున్నా, కానీ వాళ్ళు తిరగట్లేదు, కాబట్టి వారిని నేను వదిలేస్తా, వదిలేసి చివరికి వారి పరిస్థితి ఏంటో చూస్తా. నెక్స్ట్, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. హల్లెలూయా. చూడండి, విశ్వాసం అప్పుడే ప్రారంభమైపోయింది ఆది కాండంలోనే, ద్వితీయ ఉపదేశ కాండంలోనే. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడేస్తున్నాడు. ఎవరిలో, ఎవరిలో విశ్వాసం గురించి? ఆ మనుషుల్లో, మానవుల్లో విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏ విశ్వాసం లేదంటే, భయంకరమైన బానిసత్వం నుండి విడిపించబడ్డామనే విశ్వాసం ఏమాత్రం లేదు, విడిపించాడు దేవుడు అనే విశ్వాసం ఏమాత్రం లేదు. ఆ విశ్వాసం ఏమాత్రం ఈరోజు నేటి క్రైస్తవుల్లో ఉంటే దేవుణ్ణి ఎన్నడూ కూడా మరచిపోరు. హల్లెలూయా. ప్రభు నామని భయం కలుగునుగాక. చూడండి, నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దేవుణ్ణి మరువకుండా ఉండడమే, దేవుణ్ణి మరువకుండా ఉండడం అంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్మరించుకోవడమే. హల్లెలూయా. ప్రభు నామని భయం కలుగునుగాక. చూడండి, వారు విశ్వాసము లేని పిల్లలు అని మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి ఎంత చక్కగా కోట్ చేశాడు ఆ మాటని. వారు విశ్వాసము లేని వారు అనలా, ఏమన్నాడండి, వారు విశ్వాసము లేని పిల్లలు. ఎంత దయ అంటే దేవునికి, వాళ్ళు ఎదిగారు 40 సంవత్సరాలు, వాళ్ళు అరణ్య ప్రయాణం చేశారు, దేవునితో సహవాసం, దేవుడు చేసిన కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. వాళ్ళు మనం చూసిన అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు వాళ్ళు ఇంకా చూశారు. కానీ అన్ని చూసి తొలగిపోయినా కూడా దేవుడే అంటున్నాడండి, ఎంత దీర్ఘశాంతమో దేవునికి, ఎంత శాంతం అండి. పిల్లలు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పిల్లలు ఖచ్చితంగా తప్పు చేస్తారు, ఒకటో రెండో వేసి నేనే సరిచేయాలి, అది దేవుని ఆలోచన అక్కడ. అందుకనే చూడండి నెక్స్ట్ నెక్స్ట్ వచనం చూడండి, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించుతురు కాబట్టి, ఆ తమ వ్యర్థమైన ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించరు కాబట్టి, జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును. సో వాళ్ళు నాకు కోపాన్ని, రోషాన్ని పుట్టించారు. వాళ్ళు విశ్వాసం లేని పిల్లలు, వాళ్ళు నాకు రోషం పుట్టించారు కాబట్టి నేను తీసుకెళ్ళి వీళ్ళని ఒక దగ్గర పెడతా, వీళ్ళని కాకుండా వీళ్ళ శత్రువుల్ని హెచ్చిస్తా, అప్పుడు ఆటోమేటిక్గా రేరే మేము దేవుణ్ణి మర్చిపోయామని నా వైపు తిరిగి వస్తారు. చూసారా దేవుడు ఎంత మంచోడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగినోడు. ఒకసారి మీరు కీర్తనల గ్రంథం చూడండి, 9వ అధ్యాయము 9వ కీర్తన 17వ వచనం చదవండి ఒకసారి. 9వ కీర్తన 17వ వచనం, దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగి పోవుదురు. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ. హల్లెలూయా. దేవుణ్ణి మరచిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారన్నారండి కీర్తనకారులు? ఎక్కడికి పోతారట? పాతాళానికి. కానీ ఇక్కడ దేవుడేమంటున్నాడు,
నేను వాళ్ళు పాతాళానికి పంపించను, నా జనులు కాని వారి యొద్దకు వారిని పంపిస్తా. అప్పుడు తెలుసుకుంటారు నిజమైన దేవుడు నేనేనని. ఎంత ప్రేమో దేవునికి. చాలామంది బయట మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే, బైబిల్ దేవుడికి చాలా కోపం, ఇగో ఆయన్ని సేవించకపోతే చంపేస్తాడంట అని మాట్లాడుతున్నారు. అయ్యా తెలుసుకోండి, దేవుణ్ణి సేవించని తన ప్రజల్ని దేవుడు సరిచేసి బాగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అందుకేనండి మన దినములు హెచ్చిస్తూ ఉన్నాడు, మన దినములు అంటే ఎక్కువ చేస్తూ ఉన్నాడు, మన బ్రతుకు దినములన్నీ ఎక్కువ చేస్తూ ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే, ఇవ్వాలన్నా మారుతారు, ఇవ్వాలన్నా మారుతారు, నన్ను ఇవ్వాలన్నా జ్ఞాపకం చేసుకుంటారు, ఇవ్వాలన్నా జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న గొప్ప అనుభూతి ఇంకొకటి లేదండి. ఎందుకంటే దేవుడు నోవాహును, నోవాహుతో ఉన్న పశువులను జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేశాడు, బయట భూమిని మరలా ఫలింపు చేశాడు, మరలా ఫలింపు చేశాడు. వా పశువులకి ఆహారం, జంతువులకి ఆహారం మరలా సమృద్ధిగా దొరికింది. అంత ప్రేమ కలిగినాడు దేవుడు. హల్లెలూయా. హన్న ప్రార్థించి ఆ రామ వెడలి వెళ్ళిపోయిన తర్వాత, తన గృహానికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, హన్న ఎల్కానాను కూడెను అని ఉంటుంది. ఆ మాట తర్వాత ఏమిటంటే, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునేను అని ఉంటుంది. మొదటి సమయాల గ్రంథం 1:19. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కాన తన భార్యను హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేశాడు, మంచి ఫలాన్ని ఇచ్చాడు సమూయేలుని కదా. ఎలాంటి వాడు సమూయేలు అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి అని చెప్పాలి, దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన వ్యక్తి సమూయేలు. అలాంటి అలా హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా చూడండి, అంతకుముందు మనం ధ్యానం చేస్తాం నిర్గమకాండము 2:24 చూస్తే, నిర్గమకాండము 2:24 కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేశాడంటే, ఇక ఆయన ఎక్కుపెట్టిన బాణానికి తిరుగు లేదు. ఆ రేంజ్లో జ్ఞాపకం చేసుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని. బయటికి తీసుకొచ్చాడంటే ఇక మళ్ళా మళ్ళా వాళ్ళ ఐగుప్తులోనికి వెళ్ళరిక. అర్థమైందండి. ఇక ఇశ్రాయేలీలను జయించడానికి వేరొకరి తరం కాదు అన్నట్లుగా దేవుడు వారిని విడిపించాడు, అన్నట్లుగా దేవుడు వారి మూలుగులను విన్నాడు. హల్లెలూయా. చూసారు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అలా ఉంది. దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము చేసిన ప్రార్థనను దేవుడు మర్చిపోలా. ఇష్మాయేలు పుట్టడంతోనే అబ్రహాము గారు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థించారా? మనం ఇదివరకు దినాల్లో ధ్యానం చేసాం, మనం చేసిన ప్రార్థన వృధాగా పోదు. అబ్రహాం గారు చిన్నప్పుడే ఇస్మాయిల్ కోసం ప్రార్థించాడు. దేవుడు చెప్పాడు ఏమని, ఖచ్చితంగా ఆయనను నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకి వాగ్దానం చేశాడు. కొంతకాలం తర్వాత షారమ్మ గారు ఇస్మాయిల్ని పంపించాయి, నాకు వాళ్ళిద్దరూ ఆగురు, ఇస్మాయిల్ నాకు వద్దు, పంపిస్తావు పంపించవా అంటే మరలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తండ్రి ఏం చేయమంటావు. దేవుడేమంటున్నాడు, అయ్యా మర్చిపోయావా అబ్రహమా, మర్చిపోయావా, నేను ఒకరోజు నీకు మాట ఇచ్చాను, షారా చెప్పినట్లు చెయ్యి, ఇస్మాయిల్ని చూసుకునే బాధ్యత నాది. దేవుడు చూసుకున్నాడా లేదా? ఎంతగా చూసుకున్నాడంటే, నీళ్లు దొరకని చోట కూడా దేవుడు నీటి ఊటను పుట్టించాడు. అలా దేవుడు తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. దేవుడు మర్చిపోయేవాడు ఎంత మాత్రం కాదు. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు ఇవాళ కాకపోయినా 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా దేవుడు ఫలితాన్ని ఇవ్వగలడు, ఇస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. భక్తులు మాట అన్నారు ఏమనంటే, నీవు చచ్చిపోవచ్చు కానీ నువ్వు చేసిన ప్రార్థన మాత్రం ఎన్నటికీ సావదట. అర్థమైందా అండి? మనం లోకాన్ని విడిచిపోవచ్చు కానీ మనం చేసిన ప్రార్థన మాత్రం ఎప్పటికీ విడువదట. అది దేవుణ్ణి ఎప్పుడు అడుగుతూనే ఉంటుందట ప్రార్థన. ఇదిగో పలానా రోజు పలానా వ్యక్తి ఇలాగ ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. ఓకే,
నేను నెరవేర్చాలి. ఓకే, నేను నెరవేర్చాలని దేవుడు ఆశపడతా. మర్చిపోయేవాడు కాదు, కానీ దేవుణ్ణి మనమే మర్చిపోతా ఉన్నాం. దేవుణ్ణి మనమే మర్చిపోతూ ఉన్నాం. మనం మరువకూడదు దేవుణ్ణి. చూడండి, 8వ అధ్యాయంలో అంటాడు చూడండి, 5వ వచనంలో, ఒకడు, ద్వితీయ ఉపదేశకాండము 8వ అధ్యాయం 5వ వచనం, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు చూడండి, ఒక కుమారుణ్ణి తన తండ్రి ఎలాగూ శిక్షిస్తాడో అట్లాగే నీ తండ్రి అయిన దేవుడు కూడా, యెహోవా దేవుడు కూడా నేను అట్లానే శిక్షించువాడని తెలుసుకో. శిక్షించేది నీ మేలు కొరకే. బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి విరోధట కదా. చిన్నప్పుడు తుక్కు రగ్గొట్టేస్తే పెద్ద అయినాక మాట జవ దాటుకుంటూ ఉంటారు. నాకు పడ్డాయి బెల్ట్ దెబ్బలో. బీరక కూరతలేదండి, బాగా కొట్టారు చిన్నప్పుడు. అంటే ఆ రోజుల్లో ఆహారం లేని రోజులయ్యి, అంటే ఇక అవి తప్పితే ఇంకొక కూర కొండి దాకా కుదరదు. ఈరోజు ఫ్రిడ్జ్లో 4 రకాల చేపలు, లేదంటే అప్పటికప్పుడే కాసిన ఆనపకాయ. విశ్వాసులు పట్టుకొచ్చి అయ్యగారు ఇదిగోండి ఆనపకాయ కాసింది ఎత్తున్నాం అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ మొట్టమొదటి దినాల్లో అంత సమృద్ధి లేదు. అంటే పరీక్షించాడేమో దేవుడు నిజంగానే ఆ దినాల్లో. బీరకాయ కూర తినకపోతే డాడీ బయటకు వెళ్తున్నారు ఎక్కడికో, బండి తీస్తూ ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ నేను అన్నానని బెల్ట్ ప్యాంట్ కొన్న బెల్ట్ తీసి పడా కొడితే అని తిన్నాను నేను ఆ రోజు కష్టంగా. ఆ తర్వాత ఒకరోజు ప్యాడ్ నేర్చుకుంటానికి గుడివాకలంకి వెళ్ళాను. గుడివాకలంకి వెళ్తే పాస్టర్ గారి దొడ్లో చక్కగా బీరకాయ పాదు. ఓ చక్కగా ఏంటంటే ఒక బీరకాయ ఎండు చేపలు, బీరకాయ ఎండు రొయ్యలు, బీరకాయ పచ్చడి, బీరకాయే మ్యాక్సిమం బీరకాయ. ఒక వారం రోజుల్లో 7 సార్లు బీరకాయ తిని ఉంటాను నేను ఆ రోజు. అప్పుడు మరి ఇక్కడంటే మన ఇంట్లో చెల్లుద్ది అంటే అక్కడ కుదిరిద్దా, కుదరదు కదా. చక్కగా ఏ మాట చెప్పకుండా 4 రోజులు తినేసాను. తినేసిన తర్వాత అలవాటు అయిపోయింది ఆ బీరకాయ కూర కూడా. ఇప్పుడు ఏ కూరగాయ వదలను, అన్ని కూరగాయలు తింటున్నా. హల్లెలూయా. సో బెత్తం వాడిన కుమారుడు దేవుని తండ్రికి, అప్పుడప్పుడు దేవుడు మనకు 2 అయ్యకపోతే మనం కూడా దేవునికి విరోధులం అయిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎలవేళ ముందుకే తోతా ఉంటాడు, అప్పుడప్పుడు ఆపుతూ ఉంటాడు. ఇక్కడ నువ్వు ఇక్కడ ఆగ అంటాడు, అంతే. అక్కడ మనం ఆగాలి. ఎట్లాగంటే నోవాహులాగా. హల్లెలూయా. ఎండిపోయిందని నాకు తెలుసు, ఎండిపోయిందని నాకు తెలుసు. డోర్ తీసుకొని నేను బయటికి వెళ్ళిపోవచ్చండి నోవాహు. ఏమండి వెళ్ళొచ్చా వెళ్ళకూడదండి? వెళ్ళే అవకాశం ఉందా లేదా? అరే ఓడ మొత్తం కట్టింది నోవాహే. ఎక్కడ ఏమేకుంటుందో, ఎక్కడ ఏది ఊడబీగితే బయటికి వెళ్ళిపోతారో నోవాహుకి బాగా తెలుసు. మొత్తం కట్టింది ఆయనే కదా. హల్లెలూయా. కానీ వెళ్ళాడా బయటికి? బయట చిగురుందని తెలుసు, భూమి ఫలభరితంగా మరలా మారిందని నోవాహుకి తెలుసు. అయినా బయట వాటి కోసం ఆశపడ్డాడు అంటారు నోవాహు? కాదు. ఎవరి కోసం ఆశపడ్డాడు నోవాహు? దేవుని మాట కొరకు. ఇది దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడం అంటే. హల్లెలూయా. అర్థమైందండి. సమృద్ధిలో ప్రజలు దేవుణ్ణి మర్చిపోతారని మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదంటే సమృద్ధి వచ్చినప్పుడు మర్చిపోకుండా ఉండాలా? మర్చిపోవాలా? మర్చిపోకూడదు. సమృద్ధి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. నోవాహు మర్చిపోయాడు. సమృద్ధి ఉన్నప్పుడు బయట ఉందని తెలుసు, ఆయన గెలిపోవాలని తెలుసు, ఆయన ఓన్ డెసిషన్ ఆయన తీసుకోవాలి, సొంత నిర్ణయం తీసుకోవాలి. నోవాహు ఎవరి నిర్ణయం మీద ఆధారపడ్డాడండి? దేవుని నిర్ణయం. ఏదేమైనా పర్ల, నేను దేవుని మాట కోసం ఎదురు చూస్తా అనే తత్వం మనలోనికి రావాలి, అనే గుణం మనలో ఉండాలి ఖచ్చితంగా. అలా ఉన్నప్పుడే మనం అనేకమైన విజయాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భమును తెరచెను. ఆమె అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగింపచేసుకొనెను, తొలగించననుకొనెను. మరియు ఆమె యెహోవా
మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. హల్లెలూయా. రాహేలుకి యాకోబు గారు చక్కగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరండి? రాహేలు గారు. కానీ రాహేలు గారికి ఎవరు లేరట? పిల్లలు లేరట. పిల్లలు లేకపోతే ఏం చేసింది ఆవిడ? దేవునికి మొర్ర పెట్టింది. మొర్ర పెడితే దేవుడు ఏం చేశాడట? రాహేలును జ్ఞాపకం చేసుకు. ఆవిడ మనవిని విరి గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే మొదట మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అర్థమైందన్నమాట. దేవుని దృష్టిలో మనం ఉండాలంటే మన దృష్టిలో ముందు దేవుడు ఉండాల్సిందే. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటేనే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు? మీరు నన్ను మర్చిపోయారు కాబట్టి నేను మిమ్మల్ని మీకు విముఖుడనై, ఈ జనాంగానికి విముఖుడనై, చివరికి వెళ్ళి ఏమవుతారో చూస్తా, అంటే మిమ్మల్ని వదిలిపెట్టేసి దూరంగా పోతా అంటున్నాడు ఆయన. అందుకే అంటాడండి దావీదు గారు, దేవా దేవా, నా దేవా నా దేవా, నా చెయ్యెందుకు విడిచితివి అని అన్నారండి దావీదు గారు. అనలేదా? హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగునుగాక. చూడండి, మనం మర్చిపోతేనే దేవుడు మనలను ప్రక్కన పెడతాడు. ఆయన మర్చిపోడు. మనం మర్చిపోతే దేవుడు ప్రక్కన పెడతాడు. దావీదులా గమనించుకుని, అయ్యా నన్ను ఎందుకు పక్కన పెట్టావు, నన్ను పెట్టద్దు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా మరలా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన, ఖచ్చితంగా. సో ఆయన్ని మర్చిపోయే జనాంగంలో మనం ఎంతమాత్రం ఉండకూడదు. ఆయన మర్చిపోయే వారంగా ఉంటే ఏమాత్రం ఏం ఉపయోగం లేదు. అసలు ఇశ్రాయేలీలు ఆ 8వ అధ్యాయం తరుణ్ ఒకసారి మళ్ళీ ఒకసారి ద్వితీయ ఉపదేశకాండం చూడండి. 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గై కొనవలెను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలను అగాధ జలములను గల దేశము, అది గోధుమల యవలు ద్రాక్ష చెట్లు అంజూరప చెట్లు దానిమ్మ పండు చెట్లు ఆ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు నీకు ఏ అంటే కరువు ఆనుకొనకుండా తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు, అది ఇనుపురాళ్ళు గల దేశము. ఈ దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. సమృద్ధి అనే దేశం, ఇనుపురాళ్ళు గల దేశం అంటే అర్థం తెలుసా అండి మీకు? ప్రొటెక్షన్, కావలి, దాన్ని లోనికి రావడానికి ఎవరికి అంత అవకాశం ఉండదు. మట్టి గోళ్ళను ఇలా తోస్తే పడిపోతాయండి, సిమెంట్ గోళ్ళు తోస్తే పడిపోతాయా? అంత ఈజీగా పడవు. ఎందుకని పడవండి? రాయి మీద రాయి పేర్చి మధ్యలో ఒక అతుకు వేశారు కాబట్టి. ఈ అతుకులన్నిటికీ పోను కింద భీము అని పెద్దదేసి దాని మీద గోడని నిలబెడతారు. అంత ఈజీగా తోసైతే పడిపోయేది గోడ కాదు, అది ఇనుప రాళ్ళు కలిగిన దేశం అట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ దేశంలో మీరు సురక్షితంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు, హ్యాపీగా తింటారు, హ్యాపీగా ఉంటారు. అది నచ్చల, అలా ఉండడం ఇశ్రాయేలీలకి నచ్చలేదేమో బహుశా. అందుకే దేవుని నాళ్ళు ఏమో దేవుడిచ్చిన ఆప్షన్స్ నచ్చలేదేమో. ఇదే ఆప్షన్స్ ఈరోజు దేవుడు మనకిచ్చుంటే ఎంత హ్యాపీగా బ్రతికేద్దువు కదా, కదండి? ద్రాక్ష చెట్లంట, ఒలివ నూనంట, అంజురు చెట్లంట, దానిమ్మ పండ్లంట, చూడండి పాలు తేనెలు పారతాయట అక్కడ. బాబోయ్ ఎన్ని ఉన్నాయో, హ్యాపీగా తినొచ్చట, హ్యాపీగా ఉండొచ్చట. ఆ దేశం మామూలు దేశం కాదని చెప్తున్నాడు ఆయన. చూడండి, అన్ని జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలన్నీ మీరు నడుచుకోండి, జాగ్రత్తగా విని నడుచుకోండి. ఆయన చాలా మంచి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టును. స్టార్టింగ్ ఏమన్నాడండి? మంచి
అక మంచి దేశం అన్నాడంటే దాంట్లో చెడ్డదంటూ ఏది లేనట్లే, అంతే కదండి. చెడ్డదంటూ ఏది లేనట్లే, మంచి దేశం అన్నాడంటే అన్నీ మంచివే. ఇదే అవకాశం మనకి ఇచ్చుంటే దేవుడు, చా ఇంత మంచి అవకాశం ఇస్రాయేల్ ఎలా పోగొట్టేసుకున్నారో అని ఎంత బాధపడిపోతూ ఉంటారు ఈ వాక్యం చదివిన వాళ్ళు. నిజానికి నిజానికి ఆలోచన చేస్తే అదే సమృద్ధి మనకున్నా మనం కూడా అంతే. ఏం చేస్తామంటే పద్దాగా తింటాం పడుకోవడం, ఇక ఏమంటామంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఇక్కడే ఉండిపోద్ది ప్రాణం. ఎక్కడికి వెళ్దంటే నేను మోకరించుతాను ప్రార్థన చేస్తాననే కాడికి వెళ్ళదు. మన చెప్పి మనం మాట్లాడుకున్నాం కదండి, మంచం పక్కన మంచం మంచం మీద పడుకొని ఇలా కూర్చొని ప్రభువా నాకెంతో ఆత్రం నీకు స్తోత్రం అని వెళ్ళిపోవడమే, పడుకుని పోవడమే చక్కమని. ఇక అంత దూరం అయిపోతుంది దేవునికి, అంతగా మర్చిపోతుంది దేవుణ్ణి. దేవుడు అట్లాంటి అలాంటివి వాటిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు. ఉదాహరణకు ఏలి కుమారులే దేవుణ్ణి ఆజ్ఞలను ఎంతగా మర్చిపోయారంటే వాళ్ళు భయంకరమైన పాపులైపోయారట. ఎలా ఉన్నారంటే వాళ్ళు, రెండవ అధ్యాయం మీరు తెరిచి చూడండి, మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం తెరిచి చూడండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయము 17 వచనం చదవండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుట యవనులు కారణమేరు గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పది ఆయను. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇంకా పైనుండి 11 వచనం నుండి చదువుకుంటూ 12 వచనం నుండి చదువుకుంటూ వస్తే వారు చేసిన భయంకరమైన పాపాలు మీకు కనబడతా ఉంటాయి. చదవండి ఒకసారి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండ్రి. హల్లెలూయా. ఎరుగని వారై, నోట్ చేసుకోండి, ఎరుగని వారై అంటే అర్థం ఏంటండి? మర్చిపోయారు దేవుణ్ణి. దేవుడు అంటే వాళ్ళకేంటో తెలియని వారై ఇంకా ఏం చేస్తున్నారట? వాళ్ళు జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన ఎడల వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునికి యాజకుని వారు 3 ముండ్లు గల కుంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలాలో కానీ గోనలలో కానీ కొండలలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగు చేయుచు వచ్చిరి, ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకునికి వండి ఇచ్చుటకై మాంసము ఇమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచు వచ్చును. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. హల్లెలూయా. చూడండి, యాజకుని వంశానికి వండి పెడతా అనుకుంటాడు కదా వంటగాడు, ఆయన పంపిస్తారు అడల్లు ఏమని, రే బలర్పితకు వస్తారు మాంసాన్ని పట్టుకొచ్చాయి, ఇంకా బలర్పించాలి కదండి, రే మనకన్నా ఎక్కువ దేవుడికి అర్పిస్తాం కానీ దేవుడు తింటాడా? దేవుడికి అర్పిస్తాం కానీ దేవుడు తింటాడు? శివరాగారికి తినాల్సింది మేమే కదా, ఎప్పుడు తీసుకుంటాయండి ఇలా పట్టుకొచ్చాయి అంటే వాడు దౌర్జన్యంగా ఇస్తావా సస్తావా అని వచ్చి కూర్చుంటాడు వధించే వ్యక్తి దగ్గర. సో అలాంటి ఘోరమైన పాపాన్ని వీళ్ళు చేసి దేనికి కారణమయ్యారట? జనులందరూ బల్లర్పించడానికి అసహ్యపడ్డారట వీరి విషయమై, దానికి కారణమయ్యారు. ఎందుకు అది, ఎందుకు వాళ్ళు దానికి కారణమయ్యారంటే దానికి గల కారణం వాళ్ళు యెహోవాను ఎరుగని వారైపోయారు. చూడండి, దేవుణ్ణి మర్చిపోతే ఎలాంటి ఘోరమైన పాపంలో పడిపోతామో. అలా నిజంగా పాపంలో పడిపోతే కీర్తనాకారుడు రాసినట్లుగా నిజంగానే పాతాళానికి మనము దిగిపోతాం. దేవుణ్ణి మరచిన వారందరూ కూడా ఎక్కడికి పోతారట? పాతాళానికి పోతారట. 9 అధ్యాయము 17 వచనంలో ఉన్న మాట కీర్తనల గ్రంథం, ఇంతకుముందే మనం చదువుకున్నాం ఆ మాటను చూడండి. వీరు కూడా చూడండి, ఫినెహసు హోఫ్ని ఫినెహసులు ఇద్దరు కూడా ఒకే దినాన చనిపోతారని దేవుడు చెప్పాడు. ఎంత ఘోరమో, ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఒక్కసారే చనిపోవడం చూసారా? ఎందుకు మీరు చనిపోయారు? దేవుడు ఎందుకు మరి అంత 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 కోపగించుకోవడం గల కారణం ఏంటంటే, వీరు
वीर देवुण्णि मरचि वीर चेसिन कार्याल वलन देवुनि नामानिकि अवमानं तीसुकोच्चारु चूडंडि ईरोजु मरचे वारु अनेकुलु उन्नारंडि मर्चिपोये वारु देवुण्णि मर्चिपोये वारु अनेकुलु उन्नारु कानी देवुण्णि मरचिन मनं एवरिकि अवमानं तीसुकोस्तुन्नामंटे देवुनिकि నిందం తీసుకొని వస్తున్నాం. దేవుని నామాన్ని గణపరచే వారంగా ఉండట్లేదు. ఎప్పుడు ఏ స్థితిలో అంటే దేవుణ్ణి మరచిన స్థితిలో. హల్లెలూయా. దేవుని నామానికి భయం కలుగునుగాక. దేవుణ్ణి విషయాలు తెలుసుకొనక, దేవుని గురించి నేర్చుకోక, దేవుణ్ణి మరచిపోయి చేయకూడని కార్యాలు ఈ లోకం దృష్టికి చేస్తూ నిందల పాలవుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు పౌలు ద్వారా రాస్తాడు ఏమనంటే, నా దృష్టికి నిందారహితులుగా ఉండాలి అని. అవునండి, ఏమని రాయించాడండి? నా దృష్టికి, దేవుని దృష్టికి మీరు నిందారహితులై ఉండాలని రాయిస్తాడు. ఎందుకు అలా రాయించాడు? కారణం తెలుసా మీకు? మనుషుల దృష్టికి మానవుడు ఎప్పుడు నిందారహితునిగా ఉండలేడు గనుక. నేను మీ అందరికీ మనుషుల్లా కనబడచ్చు, కొందరికి మాత్రం రాక్షసుల్లాగే కనబడతాను. నా పేరు చెప్తే పిల్లలు భోజనం చేసేస్తున్నారంట, గబా గబా గబాబని ఏడ్చుకుంటా. ఏమన్నా సరే అక్షక చెప్పమంటావా అంటున్నారంట తల్లిదండ్రులు. వెంటనే రెడీ అయిపోతున్నారంట చర్చికైనా స్కూల్కైనా నా పేరు చెప్తే. మరి అది నా పేరు చెప్తే సైలెంట్గా ఉంటున్నారంట. నేను వాళ్ళనేం అనలేదు. నిజంగా తల్లిదండ్రులు అందరూ కలిసి నన్ను చిన్నపిల్లలకు రాక్షసుని చేస్తున్నారు. నన్ను చూస్తే వాళ్ళు పారిపోతున్నారు. చిన్నపిల్లలు కనబడట్లా, ఈ దరిదాపుల్లో కనబడట్లా. నేను ఇలా బయటికి వెళ్ళడమే వాళ్ళ లోపలికి వచ్చేస్తారు పిల్లలందరూ. ఒక మాట కూడా మాట్లాడక్కర్లేదు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, నేను అందరిని మెప్పించలేను, లోకలందరినీ మెప్పించలేను. ఒకరి దృష్టికి అబ్బా అక్షయ్ ఎంత మంచోడో, కానీ కొందరి దృష్టికి ఆయనకున్నంత కోపం ఎవరికి ఉండదు. పాపం వాళ్ళు తెలియదుగా దీర్ఘశాంతం పట్టించేస్తున్నానని. నేను దీర్ఘశాంతం మర్చిపోవట్లేదు, రోజు రోజుకు 100 సార్లు జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ మాటను నేను. సరే, కొందరు దృష్టికి నేను కోపిస్తులా కనబడవచ్చు, కొందరు దృష్టికి నేను ప్రేమ లేనివాడిగా కనబడవచ్చు, కొందరు దృష్టికి అబ్బో నా అంత గొప్పవాడు లేడనిపించుకోవచ్చు. హల్లెలూయా. అందరి దృష్టికి నేను మంచోని అనిపించుకోవడం నా వల్ల కాదు, ఒక సేవకుని వల్ల కూడా కాదండి. ఎందుకో చెప్పనా, పొరపాటున వేరొక సంఘంలో నుండి ఇంకో ఈ సంఘంలోనికి ఎవరైనా వస్తే నా విశ్వాసిని నా ఆత్మని దొబ్బుకెళ్ళిపోయాడు అనే మాటలు ఖచ్చితంగా అవతల దైవ సేవకులు మాట్లాడకపోవట్లేదు. సో దైవ సేవకులు కూడా వేరొకరి దృష్టికి మంచివారుగా ఉండలేరు ఈ లోకంలో. పాప మాల తప్పే ఉందని ఆలోచితే సర్లే, అది వేరే టాపిక్. కానీ చూడండి, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే దేవుణ్ణి మరిచిపోతే ఎవరికి అవమానమట? దేవునికే. దేవుని నామాన్ని అవమానపరిస్తే దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన దేహం దేవుని ఆలయమైన అయి ఉందట. కాబట్టి ఈ ఆలయమై ఉన్న ఈ దేహంలో ఉన్న ఇమిడి ఉన్న హృదయంలో దేవుడు లేకపోతే మనలో దేవుడు లేనట్లే, మన ఆలయంలో దేవుడు లేనట్లే. మన ఆలయంలో దేవుడు లేకపోతే, ఆలయంలో దేవుడు లేకపోతే ఇంకెవరిని సేవిస్తావు నువ్వు? హల్లెలూయా. హృదయం అనే ఆలయంలో, దేహం అనే ఆలయంలో దేవుణ్ణి పెట్టుకోకుండా దేవుని మందిరంలో దేవుని వెతుకుతానంటే ఎలా కుదురుతుంది? ఆలోచించారా? హల్లెలూయా. దేవుడు ఈరోజు ఆలయానికి పరిమితిగా లేడు. ఉన్నాడా దేవుడు? కేవలం దేవుని మందిరంలోనే ఉన్నాడా? ఇక్కడే ఉంటాడా? అలాగైతే మీరు రోజు ఇక్కడికి వచ్చే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు పాత నిబంధన కాలంలాగా మీరు ఏది కావాలన్నా మందిరం దగ్గరికే. అది లేదు ఇప్పుడు. అది చేసే దేవుడు మీకు ఏది కావాలన్నా మీ దగ్గరికి వచ్చేస్తాను. ఎప్పుడు? అడిగినప్పుడు అల్ల, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మీ దగ్గర నేను వచ్చేస్తాను. హల్లెలూయా. సో మన హృదయాల్లో దేవుడు లేడంటే మనతో దేవుడు లేనట్లే. మన ఆలయాలు ఖాళీగా ఉన్నాయంటే దేవుడు మనతో లేనట్లే. మన హృదయం అనే ఆలయంలో దేవుడు లేకపోతే పాటలు పాడి ప్రార్థించి చదివి ధ్యానించి ఎవరిని సేవిస్తున్నావు? హల్లెలూయా. ఉన్నారా? ఆలోచిస్తున్నారంటండి, ఆలోచింపజేస్తున్నాయి మాటలు. నిజంగా ఆలోచించండి ఒకసారి. మన హృదయంలో ఈ ఆలయంలో దేవుని మనం మర్చిపోయామంటే లేనట్లే. లేకపోతే ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం?
దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. సత్య స్వరూపియగు దేవుడు నీలో లేడు. ఈరోజు మర్చిపోయాం, సత్య స్వరూపియగు దేవుడు నీలో లేకపోతే సత్యంతో సత్యం కూడా లేనట్లే ఇంకెలా ఆరాధిస్తావు దేవుణ్ణి. హల్లెలూయా. ప్రభు నా మన భయం కలుగునుగాక. సో ఇట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఒకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఇక మీదట ఎన్నటికి నిన్నేను మరువను ప్రభువా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అన్న పేతురు తర్వాత ఎంత కుమిలిపోయాడో కదా, ఎంత కుమిలిపోయాడో మనకు తెలుసండి. ఎంత అసలు ఆ తర్వాత పేతురుకు వచ్చిన హృదయం ఎలా ఉందంటే, నేను రెడీ చావడానికైనా. హల్లెలూయా. నేను రెడీ చావడానికైనా. చనిపోయాడో లేదా, హతసాక్షి అయిపోయాడో లేదా పేతురు గారు? అయిపోయారండి. మనం గడిచిన దినాల్లో మంచి వర్తమానంలో ఎన్నో దేవుని హతసాక్షులు లిస్టు బాబా దైవ సేవకులు ఒక్కొక్కటికి ఒక్కొక్కరిగా బోధించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. పేతురు దేవునికి, దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. అంతటి గొప్ప తీర్మానం దేవుడు పేతురుకి ఇచ్చాడు, పేతురు తీసుకోగలిగాడు. హల్లెలూయా. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. ఆమెన్. కొర్నేలు గారికి కనపడి ఏమన్నట దేవుడు, పేతురు అని ఒక ఆయన ఒక దగ్గర ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకో నీ ఇంటికి, ఆయన నీకు వచ్చి అది. పేతురు యొక్క స్టాండర్డ్స్ ఎంతగా పెరిగాయంటే అంతగా పెరిగాయి. హల్లెలూయా. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు అలా చెప్పగలగాలండి. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో? ఇగో నన్ను మర్చిపోని జనాంగంలో పలానా వ్యక్తి, పలానా జీవరత్నం గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని తెచ్చుకో, ఆయన్ని నీ ఇంటికి తెచ్చుకో. ఆయన నీకు హితబోధ చేస్తాడు, పరిశుద్ధ లేఖనాల గురించి మాట్లాడతాడు, చెప్తాడు, చక్కగా వివరిస్తాడు అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అలా ఉన్నప్పుడే, ఆ స్థితికి ఎదిగినప్పుడే మనం దేవుణ్ణి మర్చిపోయే వారముగా లేము. సంతోషకరమైన విషయం ఏంటంటే మన సంఘంలో నిజంగా అలాంటి వారు ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారా లేదండి? దైవ సేవకుడు కానీ ఇప్పుడు నేనంటే ఎదిగి మా తండ్రి గారి చేతి కిందకు వచ్చేసాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడ వాక్యపరిచర్య చేస్తూ ఉన్నా. హల్లెలూయా. నేను హాస్టల్లో బ్రతికిన దినాల్లో మా నాన్నగారు ఇక్కడ లేకపోతే సంఘంలో నుండి కొందరు యవనస్తులు వచ్చి ఇక్కడ బోధించిన సందర్భాలు లేవా? బీటీహెచ్లు చేసిన వాళ్ళు లేరా? అంటే తర్ఫీదులు పొందినవారు లేరా? తర్ఫీదు పొందకపోయినా దేవుడిచ్చిన అనుభవ జ్ఞానంతో బోధించగలిగిన వారు మీరులో లేరా? అంటే ఉన్నారు, అంటే మీరు ఎదిగారు. హల్లెలూయా. సో ఈ ఎదిగిన స్థితిని దిగజార్చుకోవద్దు. అర్థమైందండి? కేవలం లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే సమృద్ధి ఉన్నప్పుడు మానవుడు పడిపోతాడనడానికి కాదండి. అక్కడే కాదు, ఆత్మీయంగా కూడా ఎంత దిగుతాడో అంత దిగజారిపోయే స్థితి ఉంటుంది. ఎప్పుడో తెలుసా సమూయేలుతో మాట్లాడినట్టు దేవుడు నిజంగా మనతో మాట్లాడుతూ ఉండి ప్రతిసారి జవాబు చెప్తా ఉంటే, నాతో తప్ప దేవుడు ఎవరితో మాట్లాడడు అనే గర్వంలోనికి వెళ్ళి దిగజారిపోతూ ఉన్నారు. నేను ప్రార్థిస్తే జవాబు వచ్చేస్తుంది, నేను కళ్ళు మూసుకుంటే ప్రవచనం చెప్తా అనే గర్వపు మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి విసర్జించు వారమైపోతా ఉన్నాం, దిగజారిపోతూ ఉన్నాం ఆత్మీయతలో. హల్లెలూయా. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలట. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో మనమందరం దేవునిని మర్చిపోక దేవుని యందు ఎదుగుతూ దేవుని దృష్టికి ఒదిగిన వారమై ఉందుముగాక. ఆమెన్. మనం దేవుని జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. సో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వారి పరిస్థితులు ఎలా మారిపోయాయో తర్వాత మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో కదా. రాహేలుకు పిల్లలు లేరు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంది, దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు, చక్కటి యోసేపు అనే మంచి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు, హన్న ప్రార్థించింది ఇంటికి వెళ్ళిపోయింది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, సమూయేలు వంటి గొప్ప కుమారునికి జన్మనివ్వగలిగింది. హల్లెలూయా. దేవుణ్ణి మనకు మహిమ కలుగునుగాక. ఇక చివరిగా మరియమ్మ గారు. ఆ దినాల్లో యూదా స్త్రీల్లో, ఇశ్రాయేలు జనాంగంలో అనేక మంది స్త్రీలు యేసుప్రభు రక్షకుడు, లోక రక్షకుడు మా గర్భాన
జన్మిస్తాడు, కన్యక గర్భాన్ని జన్మిస్తాడని తెలిసిన వారే ఎదురు చూశారు యేసు ప్రభువును గర్భం దాల్చాలని. కానీ ఆ భాగ్యం ఎవరికి వచ్చిందండి? హల్లెలూయా, ప్రభు నామం మహిమ కలుగునుగాక. సో దేవుణ్ణి వారు ఎప్పుడు 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 ధ్యానం చేస్తావు, దేవునితో ఆనుకుని బ్రతికారు కాబట్టి దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు, ఆయనతో ఉన్నంతకాలం ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, అంతం వరకు మనం ఆయనతో ఉందుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనకి ఆశీర్వదించునుగాక. ప్రార్థించ